हाय फ्रेंड्स वेलकम बैक टू माय चैनल वीडियो मनम वार्म अप तो पकोड़ी चेसको चूदा एप्पुडू चेसुकुने आनियन पकोड़ी क्याबेजी पकोड़ी काकुंडा इला ओकसारी डिफरेंट गा ट्राई चेसि चूदा दाने कोसम मुंदुगा मनम इला वार्म अपलु तीसुकोने मट्टी अदि लेकुंडा शुभ्रंगा वाश चेसुकोने तड़ि लेकुंडा तुड़चुकोने पक्कन पेट्टुकोवाली इप्पुडु वीटिनि इला अन्नी लाइन गा पेट्टुकोने काड्ल वरकु तीसेसि మిగిలిన ఆకులు మాత్రం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి ఇలా కట్ చేసి పెట్టుకున్న ఆకులన్నింటిని ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దానిలో వేసుకొని దాంట్లో ఒక అర కప్పు శనగపిండి అలాగే 2 టేబుల్ స్పూన్ల బియ్యపిండి వేయడం వల్ల పకోడీ కొంచెం క్రిస్పీగా వస్తుందండి దీనికి రుచికి సరిపడ ఉప్పు అలాగే కొంచెం కారం కొంచెం జీలకర్ర అలాగే 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసుకున్న తర్వాత ముందుగా ఒక స్పూన్ తో ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి అప్పుడే వాటర్ యాడ్ చేయకూడదండి ఆకుల్లో కూడా కొంచెం వాటర్ ఉంటుంది కదా మనం ఇలా కలిపిన తర్వాత ఇవన్నీ బాగా కలిసిన తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవాలి చూస్తున్నారు కదా పిండి ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చేటట్టు కలుపుకోవాలి ఇలా కలిపి పక్కన పెట్టుకొని స్టవ్ మీద డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని వేడి చేసుకొని ఆయిల్లో ఈ పకోడీని మీరు చేతితోనైనా వేసుకోవచ్చు స్పూన్తోనైనా ఇలా చిన్న చిన్న పకోడీల్లా వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి ఈ పకోడీలన్నిటిని ఇలా ఆయిల్లో వేసేసుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి పకోడీ రెండు వైపులా బాగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి చూస్తున్నారు కదా పకోడీలన్నీ చాలా మంచి కలర్లో ఫ్రై అయ్యాయి కదా ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ప్లేట్లోకి తీసేసుకోవాలి అంతే వామాక్ పకోడీ రెడీ అయిపోయింది మీకు కూడా నచ్చిందా అయితే ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి అలాగే మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి Thank you for watching.